हेलो फ्रेंड्स, ना पेर कार्तिक, मेर चूस्तुन्नारु सत्य कार्तिक ब्लॉग्स। ई रोज ई वीडियोलो एफजी वर्षन 2 नी रिव्यू चेयबोतुन्नानु। सो ई बाइक नेनु ऑलमोस्ट 1.5 इयर नुंचि यूज चेस्तुन्नानु। इदी BS4 वेरिएंट, इदी 2018 लो मैन्युफैक्चर अयिंदि। सो ई वीडियोलो फस्ट दीनि योक्क स्पेसिफिकेशन्स गुरिंचि तेलुसुकुंदाम, तर्वात दानि योक्क प्रोस अंड कॉन्स गुरिंचि मात्लाडुकुंदाम। దీని యొక్క డిస్ప్లేస్మెంట్ వచ్చి 150cc ఇంజన్ అండ్ ఇది సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఇంజన్. దీని యొక్క సిలిండర్స్ వచ్చి మాక్సిమం ఒకటే ఉంది అండ్ దీని మాక్సిమం పవర్ వచ్చి 13.2 PS ఉంది అండ్ టార్క్ వచ్చి 12.8 Nm ఉంది అండ్ దీని యొక్క మాక్సిమం ఆర్పిఎం 8000 RPM ఉంది అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ ఉంది అండ్ దీని యొక్క మైలేజ్ వచ్చి 53 km/L వస్తుందని చెప్తున్నారు. सो मन इक्कड डिजिटल डिस्प्ले चूसुकुन्नट्लयिते मन को स्पीडोमीटर इच्चुन्नारु, डिजिटल ओडोमीटर उंदी, ट्रिप मीटर उंदी, फ्यूयल गेज उंदी, टैकोमीटर उंदी, मन को गेर इंडिकेशन अयिते लेदु। सो अक्कड मनं साइड लाइट्स प्रेस चेस्ते मन को साइड लाइट्स इंडिकेशन उंदी अंड मन को हाई पास लो पास कोड इंडिकेशन उंदी अंड मन को इंका चासिस चूसुकुन्नट्लयिते डायमंड शेप्ड चासिस अंड बॉडी टाइप वच्चि स्नैकेड टाइप अंड फ्रंट सस्पेंशन वच्चि टेलीस्कोपिक उंदी, फ्रंट डिस्क ब्रेक उंदी, बैक सस्पेंशन वच्चि स्विंग आर्म उंदी, ब्रेक साइड एमो ड्रम ब्रेक इच्चुन्नारु। ओके फ्रेंड्स, इप्पुडु मनं दीनि स्पेसिफिकेशन्स गुरिंचि तेलुसुकुन्नां कदा, इक मनं दीनि योक्क प्रोस अंड कॉन्स गुरिंचि तेलुसुकुंदां। दीनि मैलेज, सो ई बाइक लो फ्यूल इंजेक्शन टेक्नालजी अनेदि यूज चेशारु। सो ई फ्यूल इंजेक्शन टेक्नालजी वल्ल ఆల్మోస్ట్ నాకు 55 km/L మైలేజ్ ఇస్తుంది। సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ బైక్ నేను ఆల్మోస్ట్ 40-45 మధ్యన మైలేజ్ వస్తుంది అనుకున్నాను, బట్ ఈ బైక్ అయితే మాత్రం నాకు 55 km మైలేజ్ వస్తుంది। సో నాకు ఇంట్లో ఇంకో బైక్ కూడా ఉంది, సో అది లేడీస్ బైక్, ఆ బైక్ కూడా అంత మైలేజ్ రావట్లేదు, బట్ ఈ బైక్ మాత్రం నాకు 55 km అలా వస్తుంది। నేను డైలీ 80 km జర్నీ చేస్తాను, ఆల్మోస్ట్ నేను సిటీ అవుట్‌స్కర్ట్స్ మీదే నేను డ్రైవింగ్ అనేది ఉంటుంది, కాబట్టి నా యొక్క యూసేజ్ అయితే నాకు అబౌ 50 ఏ వస్తుంది మైలేజ్, నాకు బిలో 50 అయితే ఇప్పటివరకు రాలేదు। సో ఇట్లాంటి స్టైలిష్ బైక్కి ఇంత మైలేజ్ రావటం అనేది చాలా ప్లస్ పాయింట్. ఇక సెకండ్ ప్రో వచ్చేసేసి దీని డిజైన్. ఈ డిజైన్ అనేది ఎఫ్జెడ్ వాళ్ళు 2015లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు। సో ఈ బైక్ యొక్క డిజైన్ చాలా బాగుంటుంది, ప్రెసెంట్ ఉన్నటువంటి KTM కానీ లేకపోతే జూక్ బైక్స్ తో సమానంగా దీని యొక్క డిజైన్ ఉంటుంది, బట్ దీని తర్వాత వర్షన్ వచ్చి వర్షన్ 3 ఉంది, బట్ వర్షన్ 3కి కొంచెం డోమ్ అనేది హెవీగా ఉంటుంది, దీనికి మాత్రం చాలా బాగుంటుంది దీని ఫ్యూయల్ ట్యాంక్. చూసిన వెంటనే చాలామంది అట్రాక్ట్ అవుతారు, బైక్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది। సో స్టైలిష్ లుక్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ బైక్ యొక్క డిజైన్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ఈ బైక్ తీసుకోవచ్చు। ఇక దీని యొక్క థర్డ్ ప్రో వచ్చేసి దీని యొక్క స్టేబుల్ మూమెంట్ అండి। నేను హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు నాకు ఎటువంటి విండ్స్ వచ్చినా కూడా బండి అనేది స్టేబుల్గా వెళ్తుంది, ఎటువంటి పక్కకి కానీ స్లైడ్ అవ్వటం కానీ జరగదు, చాలా స్టేబుల్గా స్మూత్గా హైవేలో వెళ్తుంది, మీకు ఎటువంటి బ్యాలెన్స్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు, హెవీ స్పీడ్లో వెళ్ళినా కూడా బండి కంట్రోల్లో ఉంటుంది। సో దీని యొక్క డిజైను చాలా బాగుంది। ఇక మనకు ఫోర్త్ బ్రో వచ్చేసి దీని హ్యాండిల్ బార్, మీరు చాలాసేపు డ్రైవింగ్ చేసినా కూడా దీని యొక్క హ్యాండిల్ బార్ డిజైన్ అనేది మనకు ఈ బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుతుంది, కొంచెం దీనికి ఫ్రంట్ సైడ్ బెండ్ అయినట్టుగా ఉంటుంది హ్యాండిల్ బార్, దానివల్ల మనకు హ్యాండిల్ బార్ వల్ల మనకు ఎటువంటి పెయిన్స్ రావు, కంఫర్ట్గా ఉంటుంది। ఇక దీని యొక్క ఫిఫ్త్ ప్రో వచ్చి దీని యొక్క మిర్రర్ డిజైన్స్, ఈ మిర్రర్ డిజైన్స్ వచ్చేసి మనకు చాలా వరకు కవర్ అవుతుంది రేర్ ఫీల్డ్, అంటే బ్యాక్ సైడ్ ఎవరు వచ్చినా కూడా చాలా కరెక్ట్గా ఈ బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి నీట్గా కనపడుతుంది, కాబట్టి మనకి మిర్రర్ డిజైన్ అనేది చాలా కరెక్ట్గా ఇచ్చున్నారు। ఇక దీని యొక్క లాస్ట్ ప్రో వచ్చేసి దీని యొక్క హెడ్ ల్యాంప్ అండ్ మళ్ళా దీని యొక్క హార్న్ అండి। సో ఈ హెడ్ ల్యాంప్ అనేది మనకు నైట్ టైం వెళ్ళేటప్పుడు దీని యొక్క హెడ్ ల్యాంప్ అనేది చాలా బాగుంది, మనకు దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కూడా బాగా కనపడుతున్నాయి, సో హైవేలో వెళ్ళేటప్పుడు కానీ దీని హెడ్ ల్యాంప్ క్వాలిటీ చాలా బాగుంది। ఇక దీని హార్న్ క్వాలిటీ కూడా చాలా లౌడ్ ఉంది, చాలా దూరంగా ఉన్న వాళ్ళకు కూడా బాగా వినిపిస్తుంది। సో ఇది ప్రో, ఇది ఫ్రెండ్స్ దీని యొక్క ప్రోస్. ఇక మనకు దీని యొక్క కాన్స్ గురించి మాట్లాడుకుందాం। దీని యొక్క మేజర్ కాన్ వచ్చి దీనికి స్ప్లిట్ సీట్, అంటే మనకు సింగిల్ సీట్ లేదు, ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు స్ప్లిట్ సీట్ ఇచ్చున్నారు,
కాబట్టి ఎవరైనా లేడీస్ వెనకాల కూర్చునేటప్పుడు శారీస్ కట్టుకొని కూర్చునేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక మనకు సెకండ్ కాన్ వచ్చేసి దీని గ్రౌండ్ క్లియరెన్స్. దీని గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. సపోజ్ నాకు ఏదైనా సడన్గా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు దీని యొక్క ఇంజన్ గార్డ్ అనేది ఫస్ట్ స్పీడ్ బ్రేకర్కి టచ్ అవుతుంటుంది. కాబట్టి మీరు ఇంజన్ గార్డ్ని కొంచెం బెండ్ చేయించుకోవాలి. అలా బెండ్ చేయించుకోకపోతే మాత్రం ఈ స్పీడ్ బ్రేకర్కి ఖచ్చితంగా టచ్ అవుతుంది అండ్ మీకు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక దీని యొక్క లాస్ట్ కాన్ వచ్చేసి దీని ఇంజన్ యొక్క పికప్. సపోజ్ నేను ఈ బైక్ని వేరే బైక్తో కంపేర్ చేసినప్పుడు ఇది 60-70 రీచ్ అయినప్పుడు దీని యొక్క ఆర్పిఎం అనేది కొంచెం తొందరగా రైజ్ అవ్వదండి. అంటే దీని యొక్క ఫ్యూర్ ఇంజెక్షన్ టెక్నాలజీ వల్ల ఏమో కానీ దీని ఆర్పిఎం అనేది కంట్రోల్లో ఉంటుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే పికప్ అనేది 70 తర్వాత కొంచెం తగ్గుతుంది. సపోజ్ నా మా ఇంట్లో ఇంకొక బైక్ కూడా ఉంది, సపోజ్ అది సుజుకి యాక్సెస్ 125 ఉంది. సో ఆ బైక్తో కంపేర్ చేసినప్పుడు ఆ బైక్ నియర్లీ 70-75-80 ఫీ స్మూత్గా వెళ్తుంది. బట్ ఈ బైక్ మాత్రం కొంచెం ఆర్పిఎం కంట్రోల్లో ఉండటం వల్ల అంత ఈజీగా 75-80-90 అనేది కొంచెం స్పీడ్ అనేది అంత స్మూత్గా వెళ్ళదు. కాబట్టి అదొక్కటే కొంచెం దీంట్లో ఫాల్ట్ ఉంది, మిగతావన్నీ చాలా బాగుంది. సో మెయిన్గా నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, చాలామంది సెకండ్ హ్యాండ్ బైక్స్ కొనాలనుకుంటుంటారు. సో ఈ సెకండ్ హ్యాండ్ బైక్స్ కొనాలనుకున్న వాళ్ళకి ఈ బైక్ చాలా మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఇది అవైలబిలిటీ లేదు మార్కెట్లో. సో సెకండ్ హ్యాండ్గా ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఈ బైక్ చాలా బాగుంది, స్టైలిష్ లుక్స్ ఉన్నాయి, మైలేజ్ చాలా బాగుంది, ఎక్సలెంట్, 55 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. ఇక మనకు చూసుకున్నట్టయితే దీని యొక్క హెడ్ ల్యాంప్స్ కానీ, మిర్రర్ లైట్స్ కానీ, చాలా మిర్రర్ డిజైన్ కానీ, హ్యాండిల్ బార్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి డిజైన్ పరంగా. ఇక కాన్స్ వచ్చేసి దీనికి మాత్రం స్ప్లిట్ సీట్ ఉంది, ఫ్యామిలీగా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. అండ్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువ ఉంది, కొంచెం పికప్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుండేది అనిపించింది. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క ఓవరాల్ రివ్యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.